నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. పరమపూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తిపీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిలుతూ, ఆ రక్తజిహ్వాం వికటోగ్రదం స్ట్రాం శూన్యాంబరాం సుందర భీషణాం గీ కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామే. శ్రీశక్తిపీఠ మూలదేవత అనంత శక్తిస్వరూపిణి మహాకాలస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ, దేవీ తత్వంలో ఉన్నటువంటి పంచ ప్రణవముల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో మొదటిదైనటువంటిది ఆది శబ్దమైనటువంటి ఓంకారం. పరమేశ్వరి సాక్షాత్తు ఓంకార స్వరూపిణి. పురుషరూపం ధరించినప్పుడు కూడాను మనం నారాయణుడైనా సరే పరమేశ్వరుడైనా సరే మనం ఓంకార స్వరూపులుగానే చెప్పుకుంటాం. అంటే నిర్గుణమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఉద్భవించినటువంటి శబ్దం ఓంకారం, అది సాకారమైనటువంటి రూపాన్ని ధరించినప్పుడు మొదటగా పరమేశ్వరి రూపం లేదా పరమేశ్వర రూపం ధరించినట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఓంకారాన్ని మనం త్రిమూర్తులకు సంబంధించినటువంటి నాదంగా చెప్తూ ఉన్నాం. సమస్తమైనటువంటి సృష్టి స్థితి లయలకు కారణమైనటువంటి త్రిమూర్త్యాత్మక శక్తి కలిగి ఉన్నటువంటి శబ్దం ఓంకారం. ఆ శబ్దంలోనంటే సమస్తమైనటువంటి అక్షరములు కూడా పుట్టాయి, మంత్రములు కూడా పుట్టాయి అని మనకి పురాణ వాంగ్మయం చెబుతూ ఉన్నది. ఓంకారం తర్వాత మనం గనక చూస్తే ఓంకారాన్ని అటు శివప్రణవము అని అంటున్నాము, దేవీ ప్రణవము అని కూడా సాక్షాత్ శివుడు లింగపురాణంలో పార్వతీదేవికి చెప్పినట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నది. మనకి హ్రీంకారం ఉన్నది. హ్రీంకారాన్ని మనం మామూలుగా ఏదైనా చూస్తే అమ్మవారికి సంబంధించినటువంటి ప్రధాన బీజం ఏది అంటే చాలామంది హ్రీంకారము అని చెబుతారు. ఓంకారాన్ని దేవీ ప్రణవంగా చెబితే హ్రీంకారాన్ని శక్తి బీజము అని అన్నారు. అంతేకాకుండా మాయా బీజము అని అన్నారు. ఏమిటి, ఎందుకన్నారు అనంటే హ్రీంకారం శక్తి స్వరూపం. దేవీ రూపాలలో ప్రధానమైనటువంటి దేవతాత్మక రూపాలలో ఉన్నటువంటి మూల బీజాలు హ్రీంకారంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. లలితాదేవి ఉన్నది, ఆమె హ్రీంకార స్వరూపిణి అమ్మవారు. సాక్షాత్తు ఆ దేవి తత్వం అంతా కూడా హ్రీంకారంలో ఉన్నది అని మనకి కనిపిస్తూ ఉన్నది. భువనేశ్వరి రూపం ఉన్నది అమ్మవారిది. భువనేశ్వరి లోకం అని కూడా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఆ దేవతకు సంబంధించినటువంటి ప్రధాన బీజం కూడా హ్రీంకారమే. రాధాదేవి మంత్రంలో కూడా మనకి హ్రీంకారం కనిపిస్తూ ఉన్నది. శక్తిని సూచించేటువంటి బీజం హ్రీం బీజం. ఉదాహరణకి శక్తి గణపతి మంత్రం ఉంటుంది, అందులో కూడా హ్రీంకారం ప్రధానంగా ఉంటుంది. దేవీ తత్వం కలిగినటువంటి మంత్రములలో అనేక మంత్రములలో హ్రీంకారం మనకి ప్రధానంగా కనిపిస్తున్నది. అవి లేని మంత్రములు కూడా ఉన్నప్పటికీ అమ్మవారి స్వరూపంలో అమ్మవారికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి బీజం హ్రీంకారంగా, ఒక హ్రీంకారానికి ప్రత్యేకమైనటువంటి స్థానం మనకి శాక్తేయంలో ఉన్నది. ఈ హ్రీంకారాన్ని ఎవరు ఉపాసించారు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఉపాసించారు. దేవీ తత్వం ఎలాంటిది అని తెలుసుకోవాలి అనంటే దేవీ తత్వానికి దగ్గర చేసేటువంటి శబ్ద స్వరూపం ఏమిటి అంటే హ్రీంకారం. ఇంద్రుడు జపించాడు 10,000 సంవత్సరాల పాటు. హ్రీంకారాన్ని ఇంద్రుడు జపించిన తర్వాత మాత్రమే అమ్మవారి తత్వాన్ని తెలుసుకోగలిగాడు. అటువంటి హ్రీంకారం అనేటువంటిది సాక్షాత్ శక్తి స్వరూపం. మనస్సులో కేవలం హ్రీంకారాన్ని భావిస్తే చాలు, నిత్యం పరమేశ్వరి తత్వం మన మనస్సులో సంచరిస్తూ ఉంటుంది. అయితే గురుముఖంగా తీసుకుంటేనే, గురుముఖంగా ఉపదేశం పొందితేనే అది మంత్రంగా మారుతుంది. ఏకాక్షర మంత్రంగా హ్రీంకారాన్ని కూడా జపం చేసుకోవచ్చు. లలితా సహస్రనామావళిలో అమ్మవారి గురించి హ్రీంకార శబ్దాన్ని గురించి మనకి ఒక నామం కనిపిస్తుంది, హ్రీంకారి
అని కనిపిస్తూ ఉన్నది. అమ్మవారిని హ్రీంకారి అని అన్నారు. ఏమిటి హ్రీంకారి అని అంటే, భాస్కర్ రాయల వారు దీనికి చక్కటి భాష్యాన్ని వివరించారు. హ్రీం అనేటువంటి అక్షరానికి సిగ్గు అనేటువంటి ఒక అర్థం ఉన్నది. అమ్మవారు ఆమె స్త్రీ రూపాన్ని ధరించినప్పుడు పరమేశ్వరుడి భార్య కాబట్టి స్త్రీ లక్షణమైనటువంటి ఆభరణమైనటువంటి సిగ్గుతో అమ్మవారు ఆమె భాసిస్తూ ఉంటుంది అని చెప్పారు. అది సామాన్యమైనటువంటి అర్థం. అది కాక ఇందులో అద్భుతమైనటువంటి మంత్రార్థం ఉన్నది. ఏమిటి ఆ మంత్రార్థము అంటే, ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. హ్రీంకారి అంటే హ్రీంని చేయున్నది. హ్రీంని చేయటం ఏమిటి అంటే, హ్రీం అనేటువంటి శబ్దంలో ఒక అద్భుతమైనటువంటి అర్థం నిక్షిప్తమై ఉన్నది. ఏమిటి అని అంటే, హ్రీంకారంలో హకారమేమో సృష్టిని, రకారమేమో స్థితిని, ఈకారమేమో లయను చేసేటువంటి త్రిమూర్త్యాత్మక లక్షణం ఉన్నది. ఆ పక్కన ఏదైతే బిందువు ఉన్నదో అది అమ్మవారి స్వరూపం. ఈ మూడు కూడాను పరిపూర్ణం కావాలి అని అంటే అమ్మవారి తత్వం కలిసి ఉంటేనే ఈ సృష్టి అయినా స్థితి అయినా లయ అయినా సరే పరిపూర్ణంగా ఏ ఇబ్బంది లేకుండా జరుగుతుంటుంది. కాబట్టి హ్రీంకారి అంటే సృష్టి స్థితి లయలను ఈ మూడిటిని కూడా చేసేటువంటి దేవిగా అమ్మవారి గురించి చెబుతూ ఉన్నారు. అంటే శక్తిగా ఇక్కడ భాష్యం చెప్పారు భాస్కర్ రాయల వారు. అంతేకాదు మరొక రకమైనటువంటి అర్థం కూడా మనకు కనిపిస్తున్నది. హ్రీంకారిలో హకారం అంటే ఆకాశానికి నిర్గుణ స్వరూపమైనటువంటి ఆద్యంతాలు లేనటువంటి ఆకాశతత్వానికి గుర్తుగా, అలాగే రకారం అనేటువంటిది అగ్నితత్వానికి గుర్తుగా. రమ్ అనేటువంటిది అగ్నిబీజం, హమ్ అనేటువంటిది ఆకాశ బీజం, ఈమ్ అనేటువంటిది మహామాయా బీజము అని చెప్పి చెప్పారు. అంటే ఈ సమస్తమైనటువంటి ప్రపంచము ఏ మాయ చేత కప్పివేయబడినదో ఆ మాయాస్వరూపానికి సంబంధించినటువంటి శబ్దం ప్రతీకగా ఈమ్ అనేటువంటిది అని చెప్పారు. అంటే పరమేశ్వరి ఆమె నిర్గుణమైనటువంటి స్వరూపంతో ఆకాశతత్వాన్ని ధరించినటువంటి దేవతగా, అంతేకాదు సమస్తమైనటువంటి పాపములను దహించి వేసేటువంటి అగ్నిస్వరూపిణిగా, మాయాతత్వాన్ని తెలుసుకోవటానికి ఏ దేవిని మనం ఆరాధిస్తే మనకు తెలుస్తుందో ఆ దేవి తత్వానికి ప్రతీక అయినటువంటి మాయా లక్షణం అందులోనూ ఈమంటే మహామాయ అని అన్నారు. కాబట్టి ఈ లక్షణాలు కలిగి ఉన్నటువంటి బీజం కాబట్టి హ్రీంకారాన్ని గనక చేస్తే కేవల హ్రీంకార జపంతో పరమేశ్వరి తత్వాన్ని, పరమేశ్వరి లక్షణాన్ని మనం తెలుసుకోవటం మాత్రమే కాకుండా దేవి కృపను, దేవి కరుణను మనం పొందవచ్చు. అంతేకాకుండా మనకి బగళాముఖి దేవికి సంబంధించినటువంటి దాంట్లో హ్రీం అనేటువంటి బీజాన్ని వాడతాం. హ్రీంకి హకారం, రకారం, ఈంతో పాటుగా అక్కడ మనకు లకారం కనిపిస్తున్నది. హ్రీం అన్నప్పుడు దానికి స్తంభన లక్షణం కలిగి ఉంటుంది. అంటే శత్రువులను స్తంభింపజేయటం అంటే ఆపటం, ఆగిపోవటం, మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి శత్రువులను ఆపేటువంటి లక్షణం కలిగి ఉన్నటువంటిది హ్రీం. అయితే ప్రధానంగా మనకి హ్రీంకారం మాత్రం పంచప్రణవాలలో ముఖ్యమైనటువంటిదిగా, శాక్తేయులు దీన్ని శక్తి బీజంగా, మాయా బీజంగా ఉపాసించటం అనేటువంటిది మనకి కనిపిస్తూ ఉన్నది. అందుకని అమ్మవారికి సంబంధించినటువంటి పంచదశి మంత్రంలో కానీ, షోడశీ మంత్రంలో కానీ మూడుసార్లు పైగా మనకి హ్రీంకారం కనిపిస్తూ ఉన్నది. ప్రతి కూటమిలో కూడా మనకి హ్రీంకారం కనిపిస్తూ ఉన్నది. సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా చెప్పారు మనకి మంత్రస్వరూపం, పంచదశి మంత్రస్వరూపం. కాబట్టి శబ్ద స్వరూపంలో ఉన్నటువంటి పరమేశ్వరికి సంబంధించినటువంటి మూల బీజంగా హ్రీంకారాన్ని భావించి ఉపాసన చేయొచ్చు. అది అనేక మంత్రాలలో మనకి ఒక బీజంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడాను ఏకాక్షర మంత్రంగా మనం దేవీ తత్వాన్ని సూచించేటువంటి దానిగా హ్రీంకార జపాన్ని చేసి అమ్మవారి అనుగ్రహాన్ని సాధించవచ్చు అని మనకి శాక్తేయ తంత్రం చెప్తూ ఉన్నది. స్వస్తి.